ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు. అయితే ఈ సీరియల్ కి సంబంధించిన ఒక నటిని ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ లైంగికంగా వేధించాడంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలీవుడ్ పుల్లితెర నటి శీతల్ కందల్ తన సహనటుడు సిద్ధార్థ్ శుక్లాపై సంచలన కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేశారు. శీతల్ సిద్ధార్థ్ కలిసి పాపులర్ సీరియల్ బాలికా వధువులో నటించారు. హిందీలో దాదాపు 8 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు పేరుతో డబ్ చేసి ప్రసారం చేశారు. తెలుగులో కూడా ఈ సీరియల్ ప్రేక్షకాదరణ పొందింది. ఆ సీరియల్లో గాయత్రి పాత్ర పోషించిన శీతల్ తాజాగా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ శుక్లాపై ఆరోపణలు చేసింది. సిద్ధార్థ్ తనను సెట్లో అనేక సార్లు అనుచితంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ప్రస్తుతం హిందీలో నడుస్తున్న బిగ్ బాస్ 13వ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నాడు. ఈ షోలో నటి ఆర్తి సింగ్ పై సిద్ధార్థ్ కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ చేయగా ఆమెకు వ్యతిరేకంగా సిద్ధార్థ్ శుక్లా మాట్లాడడం తనకు ఆశ్చర్యంగా ఉందని శీతల్ వ్యంగ్యంగా మాట్లాడింది. నిజానికి శుక్లా తనతో ప్రవర్తించిన తీరుతో పోలిస్తే సిద్ధార్థ్ మాట్లాడిన మాటలు చాలా తక్కువ అని చెప్పారు. షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ తనపై అసభ్యకరమైన జోకులు వేసేవాడని, ఎవరితో పంచుకోలేని పదాలను సైతం ఉపయోగించేవాడని, తనతో అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఒకరోజు షూటింగ్ లో తనను తాకిన విధానం అసహ్యం కలిగించిందని, అది తనకు మొదటి సీరియల్ కాబట్టి ఏం చేయలేకపోయానని శీతల్ చెప్పుకొచ్చింది. అయితే తర్వాత చాలాసార్లు సీరియల్ నిర్మాతకు సిద్ధార్థ్పై ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. అప్పటి నుండి సిద్ధార్థ్ తనకు వ్యతిరేకంగా మాట్లాడటం, అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని, తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది. అయితే ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.